టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి కేసీఆర్ పేరును పార్టీ ప్లీనరీ వేదికగా అధికారికంగా ప్రకటించారు. టీఆర్ఎస్ శ్రేణులు పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్కి ఏడవసారి పట్టాభిషేకం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధి నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు కేసీఆర్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా పార్టీ ముఖ్యులంతా పుష్పగుచ్చాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కార్యకర్తలు గులాబీ పూలవర్షంతో పాటు పటాకులు పేల్చి సంబరాలు చేశారు. ఒకే ఒక నామినేషన్ వచ్చింది, అది కేసీఆర్ ఒకటే వచ్చింది. కాబట్టి నేను నా బాధ్యతగా కేసీఆర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిక్లేర్ చేస్తున్నాను. కేసీఆర్ గారు 8వసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు నేను డిక్లేర్ చేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, లవ్ యు కేసీఆర్. సల్లంగుండాలయ్యా మా సారు కేసీఆర్, మీరు పైలంగుండాలయ్యా మా ముఖ్యమంత్రి గారు.